వెల్కమ్ టు సుమన్ టీవీ. హాయ్ సార్. సార్, ఈ రాజధాని బిల్లుకు సంబంధించి క్యాబినెట్లో ఎట్లాంటి చర్చ అయితే జరగలేదు, సో ఏంటంటే ఎలా చూడొచ్చు? అంటే చాలామంది ఊహించారు 17 నుంచి శాసనసభ రాబోతుంది కాబట్టి 3 రాజధానుల బిల్లు మళ్ళీ ఇక్కడ ప్రవేశపెడతారు. ఎందుకంటే జగన్ వికేంద్రీకరణకు, పాలనా వికేంద్రీకరణకు కట్టుబడి ఉన్నానని ఆగస్టు 15 సభలో చెప్పారు. గుడివాడ అమర్నాథ్ అక్కడ మేము 3 రాజధానుల బిల్లు తెస్తామని చెప్పారు. పదే పదే వాళ్ళు ఆ మాట చెప్తూనే ఉన్నారు కదా. ఈ సమావేశాల్లో ఆ బిల్లు పెడతారని పత్రికలు చాలా వాటిలో మీడియాలో దాన్ని హైలైట్ చేశారు. అయితే నేను మీకు గతంలో కూడా చెప్పాను, బిల్లు పెట్టకపోవచ్చు, 3 రాజధానులు చేసే పనిని పరోక్షంగా ఆ పేరు పెట్టకుండా చేయాలనే ఆలోచన కూడా ఒకటి నడుస్తున్నట్టుగా ఉందని. మూడోది అమరావతి డెవలప్మెంట్స్ ఎలా వచ్చాయి? ఇప్పుడు ఆ రైతులు మేము వెళ్ళడానికి అనుమతి కోరుతూ ఒక అభ్యర్థన హైకోర్టులో పెట్టారు, అది పరిశీలనలో ఉంది. రెండోది రాజధానిలో అలైన్మెంట్లు, రింగ్ రోడ్డుకు సంబంధించి అక్రమాలు జరిగాయి అన్న అంశంలో ఆ మాజీ మంత్రి, అప్పుడు దానికి బాధ్యుడైన నారాయణకు, తర్వాత ఆ లింగమనేని రమేష్ వాళ్లకు కోర్టు బెయిల్ ఇచ్చింది. ముందస్తు బెయిల్ ఇస్తూ విదేశాలకు వెళ్ళకుండానే ఆంక్షలు పెట్టింది. సో రాజధాని పరిణామాలు కొంత కదలికలో ఉన్నాయి. బహుశా ఈ లోపల మేము పిల్లలు అది మీన్ రివ్యూ పిటిషన్ వేస్తామని కూడా ప్రభుత్వం చెప్పుంది. కాబట్టి ఇప్పటికే న్యాయస్థానాలు 6 నెలల గడువు అయిపోయినా ప్రభుత్వం ధిక్కరించిందనే ఆరోపణలు లేదా విమర్శలు వస్తున్న పరిస్థితుల్లో ఇప్పుడు మళ్ళీ బిల్లు పెట్టి దాన్ని మళ్ళీ కొత్త చిక్కులు తెచ్చుకోవడం ఎందుకు? కాగలగారే గంధర్వులు తీర్చినట్టుగా వేరే మార్గం చూద్దామని అనుకుని ఉండొచ్చు. కోర్టు నుంచి, సుప్రీంకోర్టు నుంచి కానీ, హైకోర్టు నుంచి కానీ రివ్యూ పిటిషన్ మీద పూర్తి స్పష్టత వచ్చాక ప్రభుత్వం అడుగేయచ్చు. ఇంకా రాను అమరావతి ప్రాంతంలో ఉన్న మంగళగిరి, తాడికొండ ఆ నియోజకవర్గాల మీద కూడా ప్రభుత్వం దృష్టి పెడుతుంది కదా. కాబట్టి ఈ సమావేశాల్లో అది పెట్టకపోవచ్చు. ఇంకొక మాట కూడా చెప్పాలి మిత్రమా, గతసారి చాలా హఠాత్తుగా పెట్టారు ఆ బిల్లు. ఉపసంహరించుకున్నప్పుడు కూడా అంత హఠాత్తుగా ఉపసంహరించుకున్నారు, క్యాబినెట్లో ప్రచారం లేకుండా. సో ఇప్పటికీ ఇది మనం మాట్లాడుకోదగింది ఏంటంటే, ప్రభుత్వం ఇప్పటికిప్పుడు ఆ బిల్లు తెచ్చే ఆలోచనలో మటుకు లేనట్టుగా ఉంది. ఆ కాన్సెప్ట్కు మటుకు మేము కట్టుబడి ఉన్నాం అని. ఈ 3 రాజధానులు అన్నది ఎక్కడ చూసినా కూడా వ్యతిరేకంగా వస్తా ఉన్నాయి. ఇప్పుడు ఇప్పుడు కూడా వీళ్ళు ముందుకు వెళ్ళే విధంగా కూడా కనపడలేదు. ఎట్లా ఉండబోతా ఉంది, ఎట్లా చూడొచ్చు? అందుకనే చట్టబద్ధంగా 3 రాజధానులు దాన్ని నిరూపించుకోవడం, కోర్టులో చెప్పడం అది సమస్య. కాబట్టి వాళ్ళు చెప్పారంతా ఒకటే, విశాఖపట్నం అనేదాన్ని మెట్రో, ఓన్లీ మెట్రోపాలిటన్ సిటీ విఘాట్ ఈజ్ విశాఖపట్నం. కాబట్టి ఏ పరిశ్రమల డైరెక్టరేటు లేకపోతే ఇట్లాంటివి ఫైనాన్స్, ఇట్లాంటి కొన్ని కార్యాలయాలు విశాఖపట్నంలో పెట్టుకుంటే ఆ గ్రాండ్యూర్ అంతా కలిసి వస్తుంది. కర్నూలులో హైకోర్టు లేకపోతే హైకోర్టు బెంచ్ ఏదో ఒకటి కమిట్ అయ్యాం కాబట్టి దానికి తోడు అప్పుడు పాత ఒప్పందం కూడా ఉంది కాబట్టి 30ల నాటి శ్రీభాగవడం బడికి దాన్ని కూడా పూర్తి చేసినట్టు అవుతుంది. వీటికైతే కట్టుబడి ఉండాలి. అదే సమయంలో బిల్లులు పెట్టి మళ్ళీ అవి కోర్టులకి అయితే మొత్తం మీద ఈ 3 రాజధానులు అనే మాటనే లేకుండా 3 చోట్ల అభివృద్ధి రాబోతుంటే సరిపోతుంది. ఒక వ్యూహాత్మకంగా 3 రాజధానులు అనకుండా ఉంటే మంచిది అనే అభిప్రాయం పాలక పార్టీలో పెరుగుతున్నట్టుగా ఉంది. అందుకనే ఇప్పుడు కోర్టులో రివ్యూ పిటిషన్ వేసిన వాళ్ళు ప్రభుత్వపరంగా చర్య తీసుకోవట్లేదు, రాజకీయంగా మటుకు మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఆ ప్రాంతాలను కూడా ఇప్పుడు రాయలసీమ వాళ్ళకి చాలా బలమైన ఎక్కువ సీట్లు ఉన్నాయి, దాన్ని నిలబెట్టుకోవాలి. ఉత్తరాంధ్రలో వాళ్ళు కొంచెం దెబ్బతిన్నారు, ముఖ్యంగా విశాఖపట్నం ప్రాంతంలో, దాన్ని కొత్తగా తెచ్చుకోవాలి. అమరావతి ఉన్నది కోస్తా జిల్లాల మధ్యలో కాబట్టి అక్కడ ఉండే సీట్లు, అక్కడ ప్రజల మద్దతు కీలకం. ఇవన్నీ ఇప్పుడు అంటే వైజ్ ఆఫ్టర్ ది ఈవెంట్ అంటారే, సమస్య అయిన తర్వాత సమయస్ఫూర్తి పెరగడం. ఇప్పుడు మనం ఏమైనా కనిపిస్తుందేమో తెలియదు, కానీ ఇన్ని మలగులలో అక్కర్లేదు. అమరావతిని వాళ్ళు అనుకున్న స్థాయిలో ముందు నిర్మాణం చేస్తే ప్రజలు కొంచెమన్నా సంతోషిస్తారు, అక్కడ జీవం వస్తుంది ముఖ్యంగా. అలాంటి పాజిటివ్ నిర్ణయాలు తీసుకోవచ్చు ప్రభుత్వం, ఎందుకంటే కోర్టుకు మాట ఇచ్చారు కదా, మేము అమలు చేస్తాము, నిర్మాణాలు చేస్తామని. అలాంటి పాజిటివ్ నిర్ణయం కూడా మరి ఉందో లేదో మంత్రివర్గం చెప్పినప్పుడు మనం చూడాలి. ఓకే, థ్యాంక్ యూ సార్. రైట్.